हैदराबाद उग्रवाद कार्यकलापाल एनआईए दर्याप्त पलवर की एनआईए नोटिस वारी विचारण को रावालू आदेश నిజామాబాద్ నిర్మల్ కడప కర్నూలు గుంటూరు జిల్లాల్లో సోదాలు చేపట్టింది. నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించగా కర్నూలు కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో సోదాలు చేశారు. గుంటూరు జిల్లాలో రెండు బృందాలతో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఇప్పటికే పిఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా ఇమ్రాన్ అబ్దుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పోలీసులు దేశద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ లీగల్ అవేర్నెస్ ముసుగులో పిఎఫ్ఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మత కలహాలు సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. భైన్సా అల్లర్లతో సంబంధాలపైన ఎన్ఐఏ ఆరా తీస్తోంది. జగిత్యాలలో మూడు ఇళ్లతో పాటు టవర్ సర్కిల్లోని కేర్ మెడికల్, టిఆర్ఎస్ నగర్లో ఒక ఇంట్లో ఎన్ఐఏ టీం సోదాలు చేసి డైరీలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఓకేనా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 9 మందికి నోటీసులు జారీ చేసినటువంటి ఎన్ఐఏ ప్రస్తుతం వాళ్ళు ఎన్ఐఏ విచారణకు కూడా హాజరవడం జరిగింది. ప్రస్తుతం వారి నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఎన్ఐఏ రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి సోదాల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 23 ప్రదేశాల్లో సోదాలు కొనసాగించి కొన్ని కీలకమైనటువంటి పత్రాలతో పాటు డాక్యుమెంట్స్, తర్వాత కొన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. గత కొంతకాలంగా వీరు ఇక్కడ అంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, చాలా మంది యువతను రిక్రూట్ చేసుకొని వారికి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించేదానిపై కావచ్చు, అల్లర్లకు సంబంధించి కూడా వారికి శిక్షణ ఇచ్చారనేది కూడా ప్రస్తుతం అయితే ఎన్ఐఏ భావిస్తుంది. దానిపైన ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న సోదాల తర్వాత నలుగురు నిందితుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కొద్ది నిమిషాల క్రితమే ఎన్ఐఏ కార్యాలయం నుంచి వాళ్ళని నాంపల్లి ఎన్ఐఏ కోర్టు ముందు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. బోధాన్ చెందినటువంటి సమీర్, హైదరాబాద్కి చెందినటువంటి ఫిరోజ్, జగిత్యాలకు చెందినటువంటి మహమ్మద్ ఇర్ఫాన్ తో పాటు నెల్లూరు బుజ్జిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి ఇలియాస్ అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కొద్ది నిమిషాల క్రితమే కోర్టుకు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక 9 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ 9 మంది యొక్క పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఉగ్ర కార్యకలాపాలతో పాటు హైదరాబాద్ బోధాన్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఈ పిఎఫ్ఐ సంస్థ చాలా కీలక పాత్ర పోషించిందనేది కూడా ప్రస్తుతం కొన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి దాని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. భైంస అల్లర్ల కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. దాదాపు నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 200 మందికి పైగానే ఈ యువతను రిక్రూట్ చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువతను రిక్రూట్ చేసుకుని వారికి కర్రసాముతో పాటు నాంచాక్ ఏ విధంగా తిప్పాలనేటువంటి వాటి అన్నిటిపైన కూడా శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చినటువంటి సమయంలో భైంసాలో జరిగినటువంటి గొడవల్లో ఈ 200 మంది యువకులు కూడా చాలా కీలకంగా వ్యవహరించారనేది కూడా ప్రస్తుతం ఎన్ఐఏ భావిస్తుంది. కాబట్టి మహమ్మద్ కాజీర్ అనేటువంటి వ్యక్తి కూడా చాలా కీలక నిందితుడిగా ఉన్నాడు. గతంలో తెలంగాణ పోలీసు
నేతలు మహమ్మద్ కాదిర్ ని అరెస్ట్ చేసినటువంటి సమయంలో అతను ఇచ్చినటువంటి సమాచారం తోటే ఏకకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఇప్పుడు 9 మంది ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారందరూ కూడా మనం చూస్తున్నటువంటి ఎన్ఐఏ కార్యాలయంలో విచారణ కూడా హాజరవడం జరిగింది విదేశీ అకౌంట్ల నుండి వీరి అకౌంట్లోకి నగదు బదిలీ పిఎఫ్ఐ సంస్థకు సంబంధించినటువంటి అకౌంట్లకు నగదు బదిలీ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు ముఖ్యంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువ మంది ఇందులో రిక్రూట్ అయి ఉన్నారు 200 మంది శిక్షణ పొందినటువంటి యువకులు ఏ రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్లు ఏంటి వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ రోజు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగించిన తర్వాత ఇప్పటివరకు సేకరించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఏపీలో ఉన్నటువంటి మరొక 4 జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే పిఎఫ్ఐ సంస్థ చేసినటువంటి కార్యకలాపాలు కావచ్చు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఎన్ఐఏ ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ తేజతో ప్రవీణ్ కలవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్